వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సుమలత. ముందుగా హెడ్లైన్స్. ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసిన ఇండోనేషియా. తగ్గనున్న వంట నూనె ధరలు. కని సీతానగర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్. సరైన పత్రాలు లేని 75 బైకులు 7 ఆటోలను సీజ్ చేసినట్లు చెప్పిన एसीपी गिरिप्रसाद. पंद्रह मंदिर डिपेंडेंट कारुण्य उद्योग नियामक पत्र अंदेसा आरजी वन जीएम के नारायण. राहुल गांधी प्रकटించిన రైతు డిక్లరేషన్ను గడప గడపకు తీసుకువెళ్తాం. डीसीसी अध्यक्ष ईर्ल कोमरय्य वेल्लडी. सिंगरेणि परिरक्षण उद्योग भद्रतकु एआईटीयूसी की अंडगा निलवंडी. कार्मिकुलकु सीनियर नायकुलु डी शेषय्य पिलुपु. వివరాలు చూద్దాం. వంట నూనె ధరలు తగ్గబోతున్నాయి. దశల వారీగా పెరిగి దడ పుట్టించిన ధరలు దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావంతో మొదలైన వంట నూనె ధరల పెరుగుదల ఎగుమతులపై ఇండోనేషియా విధించిన నిషేధంతో తీవ్ర రూపం దాల్చింది. అంతటా బగ్గుమన్న వంట నూనె ధరలను నియంత్రించేందుకు ఇండోనేషియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పామ్ ఆయిల్ ఎగుమతులపై నెల రోజుల కిందట విధించిన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా బల్క్ కుకింగ్ ఆయిల్ సరఫరా మెరుగుపడడంతో పాటు సరిపడ నిల్వలు జమ కావడంతో పామ్ ఆయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇండోనేషియా తెలిపింది. సోమవారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. ప్రపంచంలో ఇండోనేషియా మలేషియా అతిపెద్ద పామ్ ఆయిల్ ఎగుమతిదారులు. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలలో పామ్ ఆయిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ పామ్ ఆయిల్ ఉత్పత్తిలో 85% వాటా ఆ రెండు దేశాలదే. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు పెరగగా ఇండోనేషియా నిషేధం విధించడంతో అనేక దేశాల్లో వంట నూనెల ధరలు 200% వరకు పెరిగాయి. తాజాగా ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడంతో భారత్ లాంటి దేశాల్లో వంట నూనె ధరలు దిగివచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అగ్గై మండుతున్న ధరల కుంపటిని తట్టుకోలేక తల్లడిల్లుతున్న సామాన్య ప్రజానికానికి వంట నూనె ధరల తగ్గుదల కొంత ఉపశమనం కలిగించనుంది. గోదావరికని వంటోన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక సీతానగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కాలనీలోని ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలను నియంత్రించేందుకు బస్తీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏసీపీ గిరిప్రసాద్ నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలను 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలోనే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏసీపీ గిరిప్రసాద్ చెప్పారు. మా దగ్గర ఉన్న 6 సిఐలు ప్లస్ 10 మంది ఎస్ఐలు ఎఫ్ఆర్ఎం దట్ 80 మంది సిబ్బంది అందరం కలిసి మొత్తం ఆ ఏరియా అంతా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అంటే మనం దీని ఏంటంటే ఎవరెవరు కొత్త వ్యక్తులు వస్తున్నారు ఇళ్లలో వాళ్ళు ఉన్నారా లేదా ప్లస్ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కొత్తలో వచ్చే ఫింగర్ ప్రింట్స్ మనం చెక్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే వెహికల్స్ ఎందుకంటే మన గోదారికని ప్రాంతంలో ఈ వెహికల్స్ పోవడం ప్లస్ ఈ మన ఇది సైలెన్సర్లు గట్టిగట్టి చేయడం నెంబర్ లేకపోవడం ఇవన్నీ జరిగింది. దానిలో భాగంగా మన ఇక్కడ చూస్తే 75 టూ వీలర్స్ ప్లస్ 7 ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది. ఇది సరైన దోపాసాలు ఇచ్చిపెట్టి మనం ఎక్కడ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేవు దానిలో 7 నెంబర్ ప్లేట్ లేవు అలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఫింగర్ ప్రింట్ తీసుకొని ఇంతకుముందు నేరాలకి ఏమైనా పాల్పడరా అది కూడా చూడడం జరుగుతుంది. ప్లస్ మనకు ముఖ్యంగా ఏంటంటే మహిళల శాంతి భద్రత అన్నది మనకు టాప్ ప్రయారిటీ. దానిలో భాగంగా మనం ఆ లోపల సీతానగర్లో తిరిగి
ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది అంటే 70 ఏళ్ళ అమ్మతో పాటు కనీసం మూడతో చేసిన పాపతో అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది అది ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మన సీసీ కెమెరాలు ఇక్కడికి ఉంది ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం సో మనకి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం గురించి మాట్లాడడం జరిగింది వాళ్ళు స్పష్టంగా ముందుకొచ్చారు वन टाउन सीआई रमेश बाबू आध्वर्यम लो जरिगिन ई कार्यक्रम लो टू टाउन सीआई श्रीनिवासराव रामगुंडम सीआई लक्ष्मीनारायण तो पाटु एसआईलु सिब्बंदी पाल्गोन्नारु पट्टणाला अभिवृद्धि दिशगा पटिष्टमैन चर्यलु चेपट्टालनि जिल्ला कलेक्टर डाक्टर संगीता सत्यनारायण अधिकारुलनु आदेशिंचारु नूतन मुनिसिपल चट्टं अमलु पट्टणाला अभिवृद्धि तदितर अंशमुलपै मुनिसिपल कमिश्नर्लतो शुक्रवारं कलेक्टर तन चांबर्लो रिव्यू निर्वहिंचारु पट्टण प्रगति किंद जिल्लालोनी कॉर्पोरेशन मुनिसिपालिटीलकु वच्चिन निधुलु वाटि विनियोगंपै समग्र निवेदिक तयारु चेयालनि कलेक्टर कमिश्नर्लनु आदेशिंचारु प्रभुत्वं अंदिंचिन निधुल द्वारा मनं चेसे पनुलु प्रजलकु स्पष्टंगा तेलिसे विधंगा चर्यलु तीसुकोवालनि सूचिंचारु पट्टणालालो पच्चदनं पेंपोंदिंचे दिशगा पटिष्ट चर्यलु चेपट्टालनि आदेशिंचारु పట్టణాలలోని ప్రతి వార్డులో చిన్న క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని భూ సమస్య ఉన్న ప్రాంతాల్లో రెండు వార్డులకు కలిపి గుర్తించాలని సూచించారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో రామగుండం కమిషనర్ సుమన్ రావు తో పాటు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణి సంస్థలో పని చేయడం అదృష్టంగా భావించాలని నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న సింగరేణి కార్మికుల పిల్లలను కోరారు ఆర్జీవన్ జీఎం కే నారాయణ ఆర్జీవన్ పరిధిలో తమ తల్లిదండ్రుల స్థానాల్లో ఉద్యోగాలు పొందిన 19 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జీఎం అందించారు ఈ సందర్భంగా ఆయన నూతన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసే పని మీద శ్రద్ధ పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ఆయన తెలిపారు చదివిన చదువులకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు దొరకాలంటే కష్టసాధ్యంగా ఉంటుందని అలాంటి పరిస్థితుల్లో మనకు ముందుగా లభించే పనిపై అశ్రద్ధ చేయకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నతులుగా ఎదగాలని ఆయన సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సహకారం సింగరేణి సీఎండి శ్రీధర్ తీసుకుంటున్న మహోన్నతమైన నిర్ణయాల వల్ల కారుణ్య నియామక ఉత్తర్వులను సకాలంలో అర్హత కలిగిన కార్మికుల పిల్లలకు అందించగలుగుతున్నామని ఆయన తెలిపారు మన రాష్ట్రంలో కావచ్చు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ యొక్క ప్రగతి గ్రాఫ్ పైకి పెరిగింది అంటే ఇంతకు ముందు ప్రవీణ్ చెప్పినప్పుడు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఐఏఎస్ వారి దిశా నిర్దేశంలో సంస్థ ఈ 11 ఏరియాలు బయట ఏరియాలు నైని కూడా ఒక స్పీడ్ అందుకొని 10% పైబడి వృద్ధి రేటుతో ముందుకు పోతున్నారు మన ప్రగతి మన ప్రమోషన్ మీరు చదువుకున్న దానికి ఎదగాలి అన్నాడు అది ఎప్పుడు సాధ్యమైందంటే సంస్థ ఉన్నప్పుడే సంస్థ లేకపోతే సాధ్యమవుతదా మరి సంస్థ నిలబడాలంటే మీకు ఏదైతే ఇప్పుడు కేటాయించిన డ్యూటీ ఉన్నదో ఆ కేటాయించిన డ్యూటీ సక్కగా చేస్తే 190 మాసాలు అయితే లేదు డ్యూటీ చేయకుండా నేను నిజామాబాద్ తిరుగుతా నేను హైదరాబాద్ తిరుగుతా నేను కరీంనగర్ తిరుగుతా అంటే కొన్ని మాస్టర్లు పోతాయి 190 మాస్టర్లు నిండవు ఇది రెండో అంశం మూడో అంశం ఏంటంటే నాకు చదువుకు తగ్గ ఉద్యోగమే అని అంటాడు మన నాయకుడు మన దేశంలో మనము పాశ్చాత్య డ్రెస్సింగ్ నేర్చుకున్నాం అంటే అంగీ లాగు అనేది మనది కాదు మన పంచకట్టు కానీ పాశ్చాత్య ఆలోచన మనకు ఇంతవరకు కూడా ఇదలేదు చదువుకున్న ఉద్యోగంకి ఏం సంబంధం అండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే పని ఏదైనా గౌరవించాలి ఏ పనైనా గౌరవించాలి చదువుకున్న దానికి ఉద్యోగం చేసేదానికి ఏం సంబంధం ఉండదు ఈ చదువుకి ఈ ఉద్యోగం అనేది ఉండదండి కాబట్టి విద్యా బుద్ధులు నేర్పడం అనేది విద్య అనేది కేవలము ప్రవర్తన గురించి సంస్కారం గురించి బయట ప్రపంచంలో బ్రతకడానికి విద్యా బుద్ధులు తప్ప ఉద్యోగానికి కాదు ఉద్యోగం ఏదైనా చేయొచ్చు దాన్ని గౌరవించే లక్షణము దాన్ని గౌరవించే జ్ఞానము మనుషులకు ఉండాలి ఇది మన దేశం
ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు కార్మిక నాయకులు పొనకోటి శ్రీనివాస్ ప్రవీణ్ రాజం బి సారంగపాణి వీరారెడ్డి శ్రావణ్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను తెలంగాణలో ప్రతి గడప గడపకి తీసుకుపోతామని కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమరయ్య తెలిపారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎకరానికి 15000 రూపాయల పెట్టుబడి సాయం భూమి లేని కౌలు రైతులకు కూడా ఎకరానికి 15000 రూపాయల సాయం అన్ని పంటలకు గిట్టుబాటు ధరను కాంగ్రెస్ కల్పిస్తుందని ఆయన తెలిపారు రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని పసుపు రైతులను ఆదుకుంటామని పంటల బీమా పథకం అమలు చేసి త్వరితగతిన నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దుతో పాటు పోడు రైతులకు పట్టాలు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చట్టపరంగా రైతు కమిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడి ఈ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాలల్లా ప్రజలను కొల్లగొట్టడానికి ఏ రకమైన ఎక్స్పెరిమెంట్ చేయాలనో అలాంటి అన్నీ చేసి రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగులను అందరికీ ఇవాళ ఉద్యోగులనగానే గుర్తొచ్చింది ఇవాళ 12 తారీఖు వరకు కూడా జీతాలు పడతారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్కు అంటే ఈనాడు రాష్ట్రాన్ని ఉద్ధరించి దేశం పోసపడతారట ఇవాళ మధ్యాన్ని ఇలా మధ్య వేరులైపారుతుంది పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు దొంగతనంగా ఇసుకకు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయేట్టు అంతటా టెండర్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తవేదారులను బతికిస్తూ ఇలా ప్రజలను మోసం చేస్తారు అరే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధరలు గిట్టుబాటు ధర లేదు కానీ ఇసుకకు ధర ఉంది అదేవిధంగా ఇలా మద్యపానాన్ని మొదలుపెట్టి లక్షల కోట్ల రూపాయలు దండుకొని మొన్న మీరు చూసినట్టు అయితే ఉంటే టెండర్లు పెట్టి అంతమంది పిలిచినందుకు 300 కోట్లు 600 కోట్లు టెండర్లకే వచ్చినాయి ఫ్రీగా అలాంటిది ఇవాళ మళ్ళా బాటర్కు 20 రూపీస్ అని పెట్టి ఇవాళ బాటర్ల మీద 100 రూపాయలు పెంచి ఇవాళ ప్రజలు లాస్ట్కు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చే తాగుబోతు సీఎం గారు ఇవాళ రాష్ట్రాన్ని కూడా తాగుబోతుగా మారుతూ ఉన్నారు ఇవాళ పాపం ఆడపడుతున్నారు కూడా తాగే విధంగా రేపుతున్నారు ఇవాళ మీరు హైదరాబాద్లో చూసినట్టు పబ్బులు క్లబ్బులు అవన్నీ మీరు చూస్తారు రోజు మాఫియాతోటి ఏది ఎరేనని లేకపోతే మా మందులతో తాగి ఇవాళ ప్రజలను మొత్తం తాగుడుకు బానిస చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు ప్రపంచం చేసే విధంగా మద్యానికి ఇచ్చిన ప్రియారిటీ ప్రజల మాన ప్రాణాలకు కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ నీ అసలు రంగు బయటపడింది రాబోయే రోజులు నీకు చెప్తారు ఇవాళ ఏదో దేశ రాష్ట్రాన్ని ఉద్ధరించి మేము రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసి కొప్పులు ముడిచినట్టు అత్త సొమ్మాలు దానం చేసినట్టు ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్రోపాలు చేసినాం ఇవాళ ఇదంతా అయిపోయింది ఇక దీని ముంచి ఇక దేశాన్ని చూస్తానని నేను దేశయాత్రలు చేస్తానని ఇవాళ పేపర్లు వస్తాను అయ్యా నీ మోస నువ్వు నిజంగా కూడా నక్కజిత్తులు అంటే మేము మాటల వరకు ఉన్నాం కానీ నీ అంత నక్కజిత్తులు ఎవరికి రావు ఇలా ప్రజల మోసం చేస్తారు నీ భర్త పడతారు రాబోయే రోజుల ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పీ రాజయ్య గౌడ్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పిఎస్ విజయ్ కుమార్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి పరిశ్రమ పరిరక్షణతో పాటు తమ ఉద్యోగ భద్రత కోసం కార్మికులంతా పోరాటాల చరిత్ర కలిగిన ఏఐటియుసిని బలపరచాలని వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు జీడీకే వన్నింగ్ లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో పలువురు యువ కార్మికులు వర్కర్స్ యూనియన్లో చేరారు ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు డి శేషయ్య మిర్యాల రంగయ్య మాట్లాడుతూ అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన మాదిరిగా సింగరేణిలో కార్మికుల శ్రమ ద్వారా సాధిస్తున్న 100 కోట్ల రూపాయలను ఇతర సంస్థలకు ధారాదత్తం చేయడం సరైంది కాదని వారు తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కోట్ల రూపాయల బకాయిలను తిరిగి చెల్లించకపోవడం మూలంగా ప్రతీ నెలా సింగరేణిలో కార్మికులకు వేతనాలు చెల్లించాలంటే అధికారులు ప్రతీ నెలా బ్యాంకుల చుట్టూ తిరిగి దుస్థితి నెలకొందని వారు తెలిపారు ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే నిజాయితీగా పోరాడగల సత్తా ఉన్న వర్కర్స్ యూనియన్ పట్ల కార్మికులంతా అండగా ఉండాలని వారు కోరారు ఏఐటియుసి పోరాటాల చరిత్ర తెలుసుకొని అనేక మంది యువ కార్మికులు వర్కర్స్ యూనియన్లో చేరడం శుభ పరిణామమని వారన్నారు
మనం చేసేటటువంటి ఏదైతే సాధించినటువంటి హక్కులకు ఆకర్షితులై ఇప్పుడే మన ముందు కూడా యువకులు కొత్త రక్తం అంతా కూడా ఇవాల మన యూనియన్లో చేరడానికి ముందుకొచ్చినట్టు వాళ్ళందరికీ కూడా హెడ్స్ అప్. ఒకప్పుడు గోదావరి కానీ ఇప్పుడున్న గోదావరి కానీ ఈ వాటర్ మంచినీరా లేకుంటే డ్రైనేజ్ వాటరా, దీన్నే ఫిల్టర్ చేసి తిరిగి పంపిస్తున్నారా? మరి దానికి ఒక 50 కోట్లు ఖర్చు పెడితే మంచి పరిశుద్ధమైనటువంటి నీళ్లు వస్తాయి కదా, ఆరోగ్యాలు బాగుంటాయి కదా. ఇది పక్కన పెట్టి ఎక్కడో మెడికల్ కాలేజ్ ఉన్నదని చెప్పి మన కష్టార్జితం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 500 కోట్లు ఇచ్చారు, ఎవడబ్బ సొమ్ము అంటే ఇది? ఏం మనం చేయకూడదా? మనం ఇవాళ జీవితాలతో మనం కష్టపడి ఈ పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మంచినీళ్ళ విషయంలో ఎందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నది ఈ మేనేజ్మెంట్ అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా 600-700 మంది ఇవాళ క్లర్కల్ పోస్ట్ ఉన్నది. చాలా మంది బదిలీ చదువుకున్న వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, అలవన్స్ లేకున్నా కూడా వాళ్ళు ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని తీర్చుకోవడానికి ఆ విధంగా వినియోగిస్తున్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా తప్పనిసరిగా. ఇవాళ మహిళలకు ఇచ్చినందు మనకు కోపం కాదు, మన పిల్లలే వాళ్ళు కాబట్టి మరి యువకులకు కూడా ఇవ్వాలి కదా. 150లో 104 మంది మహిళలకు ఇచ్చినప్పుడు ఇంకెంత ఉంటుంది? 51 దీంట్లో రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా మనం చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇవాళ మేనేజ్మెంట్ దిగొచ్చింది. ఏదో మొక్కుబడిగా ఇస్తున్నది, ఇది మనం సంతృప్తి పడద్దు. మనం అనుకున్నది ఏదైతే ఉన్నదో ఈ బయట వాళ్ళని తీసుకొచ్చి ఉన్న మ్యాన్ పవర్కి మన తగిలిద్దని మనం చెప్తున్నాం. ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు 60,000 ఉంటే ఇవాళ 42,000 వచ్చింది. ఇది ఇంకా తరిగిపోయే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉన్నది. దీని మీద ప్రత్యేక కార్యక్రమం మన యూనియన్ తీసుకుంటుంది తప్పనిసరిగా. దీన్ని మేనేజ్మెంట్ని ప్రశ్నించాలి, పోరాటాలు కూడా వెనుకాడొద్దు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు కూడా రావటానికి కూడా మీరంతా కూడా యువకులు నడుగట్టాలని దీనికి ఏడీసీ ముందుండి నడిపిస్తుందని తెలియజేస్తూ కోసం ఫిర్యాదుల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారే తప్ప యూనియన్ చట్టాలను యూనియన్లు చేయాల్సినటువంటి కర్తవ్యం వాళ్ళు మర్చిపోయారు. వారు మేనేజ్మెంట్ సంఘంగా మారే తప్ప కార్మిక సంఘం కాదు. వాళ్ళు చేసింది ఏదో చెప్పమనండి, మనకి చరిత్ర ఉన్నది. ఒక్కొక్క నాయకుడు ఒకటి చేశాడు. కామ్రేడ్ శేషగిరిరావు గారు కంట్రాక్ట్ సిస్టమ్ని రద్దు చేసి అందరిని పర్మనెంట్ చేయిస్తే, కామ్రేడ్ విఠలరావు గారు మన లాభాల దీపావళి పూన సాధించినటువంటి చరిత్ర ఉంది. మహానుభావుడు కొమరయ్య గారు రఘునాథ రెడ్డి అవార్డు, ఇందాక మన రఘునాథ రెడ్డి గారిని కండవ కప్పాం, ఆయన మళ్ళీ పుట్టాడు అనుకుంటాను మన సంఘంలోకి వచ్చారు కామ్రేడ్. అందుకనే కామ్రేడ్ మీరందరూ కూడా మా సంఘంలో యూనియన్ మీది మనది అనుకోవాలా. వాయు భారత కార్మికులు మీరు, ఈ సింగరేణి రక్షించే బాధ్యత మీకున్నది. 3 సార్లు తీర్థయాత్ర చేశాం బాయికి మయమైన. ఒకసారి తాడిచర్ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జాథా చేశాం. త్రోడ్ సింగరేణి గోలేటి మొదలుకొని గోదావరుడు మణుగూరు చత్తుపల్లి దాకా, తర్వాత సేవ్ సింగరేణి, ఈ సింగరేణి రక్షించుకుందాం. ఇది తెలంగాణ ప్రాంతంలో పబ్లిక్ సెక్టార్, కార్మికులు, ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఈ పరిశ్రమ మూతపడితే దిక్కులేని పక్షులు అవుతారు అనేటువంటి పద్ధతిలో సేవ్ సింగరేణి రక్షించాలని ఒక జాథా చేశాం. మొన్న కూడా బ్రహ్మాండమైనటువంటి హిస్టారికల్ జాథా జరిగింది. ఆ 4 బ్లాకులు ప్రైవేటీకరణ అడ్డుకున్నాం, దాన్ని ఆఫ్ చేయగలిగినాం, కానీ ప్రమాదం పోలేదు. నరేంద్ర మోడీ గారు కాసుకొని కూర్చున్నాడు, బాయ్లన్నీ ప్రైవేట్ చేస్తామన్నాడు. ఆయన ఛాయ్ అమ్ముకున్న బాయ్ అని చెప్తాడు, కానీ ఇప్పుడు దేశాన్నే అమ్ముతా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ గేట్ మీటింగ్ లో వర్కర్స్ యూనియన్ నాయకులు మడ్డి ఎల్లయ్య, సురేష్ రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మే 23న జరిగే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని సమ్మిట తిరుపతి కోరారు. శుక్రవారం రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి సమ్మిట తిరుపతి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశతో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, నిరుద్యోగుల విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు మే 23న జరిగే చెలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకుడు ఆర్ముల తిరుపతి, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు దూలం సతీష్, ఈదునూరి బాబు, ఆర్ముల అంజీ, విద్యార్థులు శ్రావణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ జన్మదిన వేడుకలు పెద్దంపేట యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలోని పిల్లలకు 25 కేజీల రైస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగు కుమార్ మాట్లాడుతూ, ఉద్యమాల పురిటిగడ్డ పెద్దంపేట గ్రామంలో ఒక సామాన్య అణగారిన వర్గానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుండి ప్రశ్నించే గొంతుకలాగా ఉంటూ తరగతి గదిలో ఉండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని గ్రామంలో ఏ సమస్య వచ్చినా శక్తి వంచన లేకుండా పనిచేయడంతో పాటు తాను పుట్టిన ఊరు తన జాతి అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించి రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా వేల మందిని కదిలించి రజక సింహ గర్జన చేసి సంచలనం సృష్టించాడన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట యువ నాయకులు తమ్మనవేణి కోటి, ఊరేటి మహేష్, పెండ్యాల సాగర్, పెండ్యాల వెంకటేష్, బీరెల్లి ప్రశాంత్, ఉప్పుల చిట్టి వెంకటేష్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సాహం సామాజిక సేవకు కొండంత బలమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కరోనా కష్టకాలంలో సమాజానికి సేవలందించిన సుమారు 150 మందికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు స్థానిక శ్రీనగర్లోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం కలవల నారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కరోనా కష్ట సమయంలో అనేక మంది సేవాగుణంతో సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి సేవలందించిన వారిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను బహూకరించారు. సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేష్, జనగామ కవిత సరోజిని, బొడ్డు రజిత రవీందర్, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, సనా ఫక్రుద్దీన్తో పాటు పలు పక్షాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసిన ఇండోనేషియా, తగ్గనున్న వంట నూనె ధరలు. కని సీతానగర్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్, సరైన పత్రాలు లేని 75 బైకులు, 7 ఆటోలను సీజ్ చేసినట్లు చెప్పిన ఏసీపీ గిరిప్రసాద్. పంతొమ్మిది మంది డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఆర్జీవన్ జీఎం కె నారాయణ. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను గడప గడపకు తీసుకువెళతాం, డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమ్రయ్య వెల్లడి. సింగరేణి పరిరక్షణ, ఉద్యోగ భద్రతకు ఏఐటీయూసీకి అండగా నిలవండి, కార్మికులకు సీనియర్ నాయకులు డి శేషయ్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.